ओम श्री गुरुभ्यो नमः गम गणाधिपतये नमः श्री वीर ब्रह्मेन्द्र सद्गुरवे नमः ई रोजु मनमु योक 2023 ఆగస్ట్ నెల రెండవ పక్షం అంటే 16 నుంచి 31వ తేదీ వరకు శుక్ల పక్షం అమావాస్య పౌర్ణమి అని చెప్పాం కదా శుక్ల పక్షం కాబట్టి మనం తీసుకునేది ముందుగా ఈ రాశులన్నీ మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనుసు మకరం కుంభం మీనం ఈ గ్రహరాశులు మేషరాశి వారికి ఎలా ఉంటుందని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తీసుకున్నట్లయితే మేషరాశిలో గురు రాహువులు ఉన్నారు శుక్రుడు వచ్చేసి మనకు కర్కాటక రాశిలో ఉన్నారు రవి బుధులు సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క కుజుడు చంద్రుడు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు కేతువు వచ్చేసి తులారాశిలో ఉన్నాడు అలాగే శని భగవంతుడు కుంభంలో వక్రించి ఉన్నాడు ఇది గ్రహచారం ఈ గ్రహచారాన్ని బేస్ చేసుకొని మనం తీసుకుంటే కాకపోతే మనకు ధనురాశికి ఈ యొక్క మూల నక్షత్రం 4 పాదాలు ఉత్తర పూర్వాషాఢ 4 ఉత్తరాషాఢ 1 పాదం కలిపి మనకు ధనురాశి ధనుర్లగ్నం కిందకి వర్తిస్తుంది ఈ యొక్క ధనురాశి ధనుర్లగ్నం వారికి గోచారం తీసుకున్నట్లయితే మీ యొక్క రాశాధిపతి చతుర్థాధిపతి పంచమంలో ఉన్నారు గురువు చాలా శుభం అలాగే రాహు వచ్చేసి మీకు దశమాధిపతి రాహు పంచమం ఇది మంచిది కాదు సంతాన కోసం ఏదైనా ఎఫర్ట్ చేయడం వాళ్ళ కోసం ఏదైనా మీరు అమౌంట్ పెట్టాల్సి రావడం ఏదైనా కొంత భూసంబంధమైన విషయాలలో కొన్ని ప్రాబ్లమ్స్ మీకు మధ్య మధ్యలో టచ్ అయ్యి ఆ భూమిని అమ్ముకునే అవకాశం కూడా కానీ శుభదాయానికి భూమి లాస్ అవుతుంది మీరేదైనా మంచి ఎఫర్ట్ పెట్టి మంచి సాధన ఫలితాలు అంటే ఏదైనా కొనాలన్నా ఏదైనా అప్పు తీర్చుకోవాలనుకున్నా వీటి కోసం మీరు కొంత అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది అలాగే కొంత మీకు ఉద్యోగం కోసం కూడా ఏదైనా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది ఇవన్నీ కూడా మిమ్మల్ని శాసించే ఫలితాలని చెప్పుకోవచ్చు ఇకపోతే మీకు తృతీయంలో శత్రువు శని మీకు మూడో ఇంట్లో వక్రించి ఉన్నాడు మీ వాక్కుతో మీకు కొంతమంది దూరం అవుతారు సోదరులతో వైరం ఏర్పడే పీరియడ్ ఇది అలాగే కొంత జీవిత కొత్తగా వచ్చినటువంటి మీ జీవితంలోకి జీవంత భాగస్వామికి కొంత మీ యొక్క విషయాలు పెద్దగా నచ్చకపోవచ్చు వక్రగ్రహం కాబట్టి ఓన్ హౌస్ కాబట్టి శనికి ఇది కుంభరాశి ఓన్ హౌస్ కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది ప్రయత్నం చేయక ఫలిస్తాయి ఈయన విశేషించి మీకు భాగ్యస్థానాన్ని చూస్తున్నారు రవిని భాగ్యంలో బుధాదిత్య యోగం దశమాధిపతి సప్తమాధిపతి అయినటువంటి బుధుడు మీకు ఇక్కడ భాగ్యంలో 9వ ఇంట్లో ఉన్నాడు రవి భాగ్యంలో తన సొంత ఇంట్లో ఉన్నాడు బిజినెస్ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఒక్కొక్కసారి ఆస్తి తగాదాలు హెడ్ఏక్గా మారే అవకాశాలు ఉంటాయి పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా కొంత ఇబ్బంది పూజలు పునస్కారాలు ఏదైనా ప్లాన్స్ చేసుకున్న తీర్థయాత్రలు అవన్నీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు తండ్రి గారి హెల్త్ విషయంలో కేర్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది శివ దర్శనాలు శివ అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధనలు ఇవి చేసుకోవడం మూలంగా కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సంతాన విషయంలోను దాయదల విషయంలోను అలాగే మీ యొక్క ప్రియస్థానాన్ని ఇక్కడ మీ యొక్క రాశిని అంటే మీ హెల్త్ మీ యొక్క టెన్షన్ క్లియర్ అవ్వటానికి వీటన్నిటికి కూడాను బృహస్పతిని చూసుకోవాలి బృహస్పతి యొక్క దత్తస్తోత్రం దత్తపారాయణ చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి రాహు కదా దశమంలో ఉద్యోగ స్థానంలో ఉన్న ప్రెజర్ ఎక్కువ అవుతుంది మీకు ఇది వచ్చేసి విశేషించి మీకు ఈ యొక్క కోణస్థానాన్ని చూడడం మూలంగా కోణస్థానంలో ఈ దశమాధిపడమే మీకు ఉన్నటువంటి చిన్న చిరాకు దీన్ని అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా కొంత కేర్గానే ఉండాలి ఈ విషయాలన్నీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆదిత్య హృదయాన్ని మీరు పారాయణం చేసినట్లయితే ఈ యొక్క ఆదివారం నియమాలు పెట్టుకొని చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి ఆదిత్య హృదయము ఉదయం తలస్నానం చేసి చక్కగా సూర్యనారాయణమూర్తికి 6 నుండి 6:30 మధ్యలోనే గోధుమ కేసరి చేసి ఆయనకి ప్రసాదంగా పెట్టి ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి బయటికి ఇవ్వకూడదు ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే వారిని ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి తినిపించి పంపించవచ్చు ఇంట్లో చాలా వరకు రిలాక్సేషన్ దొరికే అవకాశాలు ఉన్నాయి విశేషించి ఒక ధనురాశి ధనులగ్నం వారికి మీకు లాభంలో కేతువు కూడా హెల్ప్ చేస్తాడు ఇక్కడ ఉన్నాడు మీకు ఈ ధనురాశి
वस्ते केतु वे लाभ में उ दैवशक्ति कोसम प्रयत्न एदोसारे प्लस प्रयत्न चयगा चेगा कोई प्रॉब्लम क्लियर अवता है प्रॉब्लम क्लियर अवता है प्रमोशन दूर विदेशी याना अड़क सेटिलमेंट इवन क्लियर अवकाश स्पष्ट अलागे शनि भगवं मूडो मन कुछ मिश्रम फलता शुक्रुड़ वी इंका आरोपति अलागे लाभाधिपति मिश्रम फलता उद्योग अद इंतवर मन चुनाव कदा अष्टम स्थानाधिपति अगर चंद्रुड़ चंद्रमंगल योग इकड़ा लाभ उद्योग स्थान में उ चंद्रुड़ अष्टमाधिपति इकडी धनराशि ऐखपेटे इकड़ा अष्टमाधिपति ईन वे दशम में उ मे उद्योग व्यापार में चाल कांपटेशन उ चाल पोटी उ हेल्थ विषय में केर का उड़ा पीरियड जल संबंध अंत कफ संबंध में अनारोग्य समस्या साइनस थ्रोट इन्फेक्शन जलुबुलु ज्वरालु इलांट तात्कालिक ओसारी क्रानिकल अवकाश इवन मन पोगोट्टुकोवालंटे चक्कगा चंद्रुनिकि संबंधी स्तोत्रालु पारायण चेसुकोवडं चंद्र मंगल योग काबी विराधिपति पंचमाधिपति ईन दशम में उदूर चंद्रुड़ेर का ग्रह युद्ध ऐरपड़ी काबटे कुजन तो कल ये ग्रहमुना ग्रह युद्ध मारे चंद्रुड़ कल कुजन तो कल विषय में सीधर्मी प्रयाणल्लाट निद्राभंग कलत निद्र आरोग्यम को दब तीन ఇది క్రానికల్గా మారడం జల వనరులతో పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసేవారికి లాసెస్ రావడం అట్ ది సేమ్ టైం మీకు కుంభరాశి యొక్క ధనురాశి వారికి కొంత శని స్తోత్రం చేసుకోవడం మీతో శుభ్రమణ ఆరాధన చంద్రునికి సంబంధించి ఈశ్వర ప్రదక్షిణ ఇది చేసుకున్నట్లయితే హెల్త్ వెల్త్ అన్ని సంతాన భాగ్యాలు వీరి యొక్క ప్రయత్నాలు కూడా మీకు చక్కగా సాగు మీ యొక్క మాటకు ఒక రకమైన ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు మీరు ఎదురు చూసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ధనురాశి ధనులగ్నం వారికి తీసుకుంటే సూర్య ముద్ర యొక్క రింగ్ ఫింగర్ ని అలాగే బటన్ వేలు టచ్ చేసి ఉంచి ఓం శ్రీ తిరుమలామల ఈశ్వరాయ నమః అనే 5 నిమిషాల శ్వాస మీద దృష్టి పెట్టగలరు. శుభం. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి.